ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అంటే మన జీవితాలకు ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇవి అంచి దినములు, కడవరి గడియలు. సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మెరుంగుదామని ఎదురు చూసే దినములు. ప్రార్థనా జీవితం లేకుండా నీకు నీవుగా జీవించే ప్రయత్నాలు చేస్తున్నావేమో. ప్రార్థనా జీవితం లేకపోతే సాతాను మనలను చాలా సులువుగా మోసం చేస్తాడు. నీవు సాతానుడిపై విజయం సాధించాలి అంటే ఈ 8 విషయాలు తప్పనిసరిగా వినాలి. నిన్ను నన్ను సమస్త మానవాళ్ళని నియంత్రించాలని నిరంతరము ప్రయత్నించే సాతానుడిపై నీవు విజయం సాధించాలి. మొదటి విషయం, నిన్ను ప్రార్థనకు దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నాడు. రెండవ విషయం, నీవు ప్రార్థించినది ఏదో మొక్కుబడిగా కొన్ని నిమిషాలు మాత్రమే నిన్ను ప్రార్థించేలా చేయాలని వాడి ప్రయత్నం. మూడవ విషయం, నీవు పట్టుదలతో ప్రార్థించినా విజయానికి ముందే నిన్ను ఆపివేయాలని సాతానుడు తన దూతాలతో కలిసి నిరంతరము ప్రయత్నిస్తున్నాడు. నాలుగవ విషయం, ప్రార్థనకు బదులుగా వేరేవో చేసేందుకు వాడు నిన్ను ప్రేరేపిస్తుంటాడు. ఐదవ విషయం, ప్రార్థించడానికి బదులుగా వేరే ఏవో దైవ కార్యాలలో నీవు నిమగ్నమై ఉండేలా వాడు నిన్ను ప్రోత్సహిస్తుంటాడు. ఆరవ విషయం, నీవు ప్రార్థించడం అంటే ప్రార్థనలో నీవు విజయం సాధించడం అంటే నీవు సాతానుడి శక్తిని నిర్వీర్యం చేయడమే. ఏడవ విషయం, నీవు ప్రార్థించడం అంటే నీవు వాడి కోటగోడల్ని కూల్చడమే. ఎనిమిదవ విషయం, ప్రార్థించడం అంటే నీవు వాడి బంధకాల నుండి మానవాళ్ళని విడిపించడమే. అందుకే మనము ప్రార్థించకుండా వాడు అనేక అవరోధాల్ని కల్పిస్తూ ఉంటాడు. మనకు విజయం దేని ద్వారా వస్తుందో అపవాదికి బాగా తెలుసు. ప్రార్థన ద్వారానే మనకు విజయం వస్తుంది. దానియేలు దేవునిని అనుదినము తప్పక సేవించుచున్నాడు కాబట్టి అతడు సింహాల బోను నుండి సజీవముగా తిరిగి వచ్చాడు. దానియేలు గ్రంథము 6:22, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను. దానియేలు ప్రార్థన చేయకుండా ఆగిపోవటానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, కానీ అతడు దేనిని లక్ష్య పెట్టకుండా ప్రార్థించడమే ప్రాముఖ్యంగా పెట్టుకున్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రార్థించడం మాత్రం మానలేదు. కాబట్టి మనము కూడా ప్రార్థించకుండా ఉండటానికి వీలు లేదు. తప్పనిసరిగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థించే వారంగా ఉందాం, ప్రార్థనా మనసు కలిగి ఉందాం, దేవుని చిత్తం జరిగించే వారంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.